వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. అటవీ శాఖలో పోస్టులు ఉన్నాయంటూ నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాంగ్రాట్స్, మీరు సెలెక్ట్ అయిపోయారని గుడ్ న్యూస్ చెప్పారు. కాకపోతే ఎంత చేసి మాకేంటంటూ బేరం పెట్టారు. ఎంతైనా సర్కారు కొలువు కదా, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుని అడిగినంత చేతిలో పెట్టారు నిరుద్యోగులు. అపాయింట్మెంట్ లెటర్లు చేతికొచ్చాయి. ఉత్సాహంగా జాయినింగ్ రిపోర్ట్ కు వెళ్లిన నిరుద్యోగులకు ఊహించని షాక్. ఆ లెటర్లు నకిలీవి, ఆ ఇంటర్వ్యూలు ఉత్తుత్తివి. మరి ఇంటర్వ్యూ చేసిన అధికారులైన అసలా నకిలీనా? ఆదిలాబాద్ అటవీ శాఖలో ఏదో జరుగుతోంది, కానీ అదేంటూ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఓవైపు విలువైన అటవీ సంపదను స్మగ్లర్లు కొట్టుకుపోతుంటే పట్టించుకోవట్లేదు. మరోవైపు వేటగాళ్ల ఉచ్చులో వన్యప్రాణులు బలవుతున్నా లైట్ తీసుకుంటున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే సొంత కార్యాలయంలోనే బోగస్ ఇంటర్వ్యూలు నిర్వహించి నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్నా పట్టించుకోవట్లేదంటే అధికారులు నిద్రపోతున్నారా, కుమ్మక్కయ్యారా? మోసపోయిన నిరుద్యోగులకు ఇవే అనుమానాలు వస్తున్నాయట. వాస్తవానికి చీటింగ్ ఎంప్లాయ్మెంట్ లో పాత్రధారులు, సూత్రధారులు ఇంటి దొంగలేనా? సర్కారు కార్యాలయంలోనే ఇంటర్వ్యూలు పెట్టి సొమ్మును వసూలు చేసి తూచ్ మే కాదు అన్నారంటే ఎన్ని గుండెలుండాలి? బోగస్ ఉద్యోగాల ఘరానా మోసం చూస్తుంటే ఆదిలాబాద్ అటవీ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారి కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయమే దీనికి వేదిక అయ్యాక ఎవరికి మాత్రం ఎందుకు అనుమానాలుంటాయి? పైగా ఇంటర్వ్యూలు చేసింది డిపార్ట్మెంట్ యూనిఫామ్ లో వచ్చిన ముగ్గురు. 20 మంది నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూ చేశారు. తర్వాత మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. ఒక్కొక్కరు 6 లక్షలు ముట్ట చెబితే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేస్తామని చెప్పేయడంతో ముందు నిరుద్యోగులు అవాక్కయ్యారు. కానీ వెనకాడితే సర్కారు ఉద్యోగావకాశం మళ్లీ మళ్లీ రాదనుకుని అప్పో సప్పో చేసుకుని తలా 6 లక్షలు చొప్పున కోటి 20 లక్షలు వారికి ముట్ట చెప్పి అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నారట. అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నవారంట గత నెలలో ఉద్యోగంలో చేరేందుకు జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లారు. ఆ ఉద్యోగ నియామక లేఖలు చూసిన సదరు ఉన్నతాధికారి అవన్నీ నకిలీవని తేల్చేశారట. దీంతో నిరుద్యోగులు నెత్తి నోరు బాదుకుంటే ఈ బోగస్ ఇంటర్వ్యూల గురించి తనకు వారం రోజుల ముందే తెలుసని కూల్ గా అసలు విషయం చెప్పారట. రచ్చ చేయకుండా సైలెంట్ గా ఉంటే విచారణ జరిపించి మీ డబ్బులు మీకు అందేలా చూస్తారని హామీ కూడా ఇచ్చారట. అయితే తమ డబ్బులు పోతాయన్న భయంతో బాధితులంతా జిల్లా ఎస్పీ తరుణ్ జోషికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒక్కో బాధితుడితో ఎస్పీ గంటకు పైగా మాట్లాడి వివరాలు తెలుసుకుని జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారిని పిలిపించి దీనిపై 2 గంటలకు పైగా విచారించారట. ఫారెస్ట్ ఆఫీసులో బోగస్ ఇంటర్వ్యూల వ్యవహారం ఆ నోటా ఈ నోటా జిల్లా అంతటా టామ్ టామ్ అయింది. ఉన్నతాధికారులకు తెలియకుండా వారి సొంత ఆఫీసులో ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహించింది డూప్లికేట్ అధికారుల లేక అటవీ శాఖలోని ఇంటి దొంగలేనా అన్నదానిపై అంతా చెవులు కోరుకుంటున్నారు. బాధితులకు కొందరు అధికారులను చూపిస్తే వాళ్లు కాదని చెప్పారట. అధికారులు దీనిపై చెబుతున్న మాటలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. తమ కార్యాలయంలో బోగస్ ఇంటర్వ్యూలు జరిగింది నిజమే అంటున్నారు, కానీ అదంతా తమకు తెలియకుండానే జరిగిందని చెప్పడమే అనుమానాలకు తావిస్తోంది. ఈ బోగస్ ఇంటర్వ్యూలు రాత్రికి రాత్రే జరిగిన వ్యవహారం కాదని తెలుస్తోంది. పక్కా ప్లానింగ్ తోనే ఈ తతంగమంతా నడిపారని సమాచారం. బోగస్ ఇంటర్వ్యూలో ఓ డిఎఫ్ఓ, 2 ఎఫ్ఆర్ఓలు, 2 సీనియర్ అసిస్టెంట్లతో పాటు మరికొందరు సిబ్బంది హస్తం ఉందన్న గుసగుసలు అటవీ శాఖలో జోరుగా వినిపిస్తున్నాయి. సొంత శాఖలో ఇంత బాగోతం జరుగుతుందని తెలిసిన జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారి సైలెంట్ గా ఉండడం ఏమిటి అన్న చర్చ నడుస్తోంది. ఈ బోగస్ ఉద్యోగాల్లో పెద్ద తలన ప్రమేయం కూడా ఉండి ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది.